పురాతన కాలంలో నుండి ఆయుర్వేదంలో సొంఠికి ప్రత్యేకమైన స్థానముంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సొంఠి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించటంలో చక్కగా ఉపయోగపడుతుంది అల్లాన్ని పాలల్లో ఉడికించి ఎండబెట్టడం ద్వారా శొంఠిని తయారు చేస్తారు ఈ సొంఠిని పొడిగా మార్చి ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తుంటారు రోజువారీగా సొంని వినియోగిస్తే మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను పోగొట్టవచ్చు సొంఠి అజీర్తి దోషాలను నిర్మూలిస్తుంది ఆహారాన్ని శరీరానికి వంట పట్టేటట్టు చేస్తుంది కఫాన్ని తగ్గిస్తుంది గొంతు సమస్యలను తొలగించటంతో పాటు కంఠాన్ని శుద్ధి చేస్తుంది వాంతులను అరికట్టడంలో తోడ్పడుతుంది ఆయాసం ఉబ్బసం వ్యాధుల్లో అల్లం కన్న సొంఠీ శ్రేష్ఠమైంది నొప్పి దగ్గు ఆయాసం గుండె జబ్బుకు సొంటి ఉపకరిస్తుంది బోధకాలు మొలలు కడుపుబ్బరం పైత్యం లివరు సంబంధిత వ్యాధులు వాత రోగాలను నయం చేసుకునేందుకు సొంటిని ఉపయోగించొచ్చు సొంటిని ఉప్పుతో కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది ఇది ముఖ్యంగా కీళ్లు వేళ్లల్లో వాపును తగ్గిస్తుంది నీళ్ల విరేచనాలవుతున్నప్పుడు సొంటి పొడిని తీసుకుంటే విరేచనంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది కడుపులో మంటను విరేచనాలకు కారణమైన దోషాలను నివారిస్తుంది వాము కరక్కాయ సొంటి ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్లవాతం తగ్గుతుంది విరేచనం సాఫీగా జరుగుతుంది పొడి పొడిచేసి తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాత రోగులకు ఉపశమనం కలుగుతుంది అమియాబియాసిన్ జిగట విరేచనాలు తరచుగా అయ్యేటప్పుడు సొంటిని క్రమం తప్పక ఉపయోగిస్తుంటే సమస్య తొలుగుతుంది వేడిపాలల్లో పొడిని కలిపి సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పరగడుపున నీళ్లల్లో పొడిని కలిపి మరిగించుకొని తేనె కలుపుకొని తాగితే అజీర్తి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి వేసి బాగా కలుపుకొని తాగితే శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది అదే క్రమంలో బరువు కూడా తగ్గుతారు జలుబు దగ్గు సమస్యల నివారణకు ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ పొడి పావు స్పూన్ లవంగాల పొడి వేసి బాగా మరిగించి గోరువెచ్చగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది సొంఠి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది కొద్దిగా పొడిని గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పుతో కలిపి తినాలి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది పొడిని పాలతో కలిపి తాగటం వల్ల బరువును అదుపులో ఉంచుతుంది